డ్రగ్స్ వాడే వాళ్ళల్లో సెక్స్ విపరీతంగా ఉంటుందా? డ్రగ్స్ అనేవి మామూలుగా మన ఎల్ఎస్డి కానివ్వండి, బ్రౌన్ షుగర్ కానివ్వండి, ఇవన్నీ డ్రగ్స్గా వస్తాయి. ఈ డ్రగ్స్ ఏ డ్రగ్స్ స్టిక్కింగ్ కానీ ఇవన్నీ కూడాను స్టిమ్యులెంట్స్, బ్రెయిన్లో స్టిమ్యులెట్ ఇవ్వండి, వాళ్ళు మూడ్ నిల్వట్ చేస్తాయి. అందుకే డ్రగ్స్ ఇప్పుడు ఆల్కహాల్ ఉంది, ఆల్కహాల్ కూడా డ్రగ్ లాంటిది. ఇప్పుడు అది విస్కీ తీసుకోండి, వైన్ తీసుకోనివ్వండి, ఏ బ్రాండ్ తీసుకో, అన్నీ కూడా మూడ్ ఎలివేటర్స్. ఎందుకంటే వీటిలో డాపమైన్ అనేది ఎక్కువ రిలీజ్ అవుతుంది. ఈ డాపమైన్ అనేది మనిషి మూడ్ ఎలివేట్ చేస్తుంది, హుషార్ కిక్కిస్తుంది అన్నమాట. అంచేత డ్రగ్స్ ఇంకా ఎక్కువ కిక్కిస్తాయి. కిక్కి కూడా ఏంటి వాళ్ళకి, ఆ మ్యూజిక్, ఇప్పుడు మ్యూజిక్ ఉన్నారనుకోండి, ఎక్కడ లేని మూడ్ ఎలివేట్ అయిపోతుంది. అందుకే బార్స్లో వాటిలో పబ్స్లో మ్యూజిక్ మ్యూజిక్ అదరగొడుతుంటుంది. ఆ మ్యూజిక్ ఎదుర్కొంటే డ్రగ్స్ తీసుకున్న వాళ్ళకి ఆ మ్యూజిక్ మంచి కిక్కిస్తుంటారన్నమాట. ఆ కిక్కిచ్చుడు ఇప్పుడు ఇవన్నీ కూడా మామూలుగా మూడ్ ఎలివేటర్తో పాటు సెక్స్ కూడా ఎలివేట్ అవుతుంది. సెక్స్ కూడా మూడు సంబంధించినే కదా, అంటే రొమాంటిక్ మూడ్ ఎలివేట్ అవుతుంది. అంటే అది ఎవరైతే డ్రగ్స్ తీసుకుంటారో వాళ్ళల్లో సెక్స్ కూడా చాలా ఎలివేట్ అవుతుంది, మూడ్ ఎలివేట్ అవుతుంది. కానీ ఈ డ్రగ్స్ ఏంటి అవుతాయి, మొదట్లో మూడు ఎలివేటర్ బాగానే ఉంటుంది, తర్వాత బ్రెయిన్ డెడ్ అవుతుంది, నర్వస్ సిస్టమ్ డెడ్ అవుతుంది, గుర్తించాలి. మొట్టమొదటి ఎలివేషన్ బాగానే ఉంటుంది, తర్వాత నర్వ్ సెల్స్ డ్యామేజ్ అయిపోతాయి. డ్యామేజ్ అయిపోయి ఇంకా ఆ ఎంత డోజ్ తీసుకున్నా, ఎంత డోజ్ తీసుకున్నా రాదు. ఇక ఇంకెంత చేసినా అలసిపోయిన గుర్రాన్ని ఎంత బాధినా అది బండి లాగదు, పడిపోతుంది కిందకి. ఆ రంగానే డ్రగ్స్ తీసుకున్న వాళ్ళకి కూడా మొదటి రోజుల్లో అది కూడానంటే డ్రగ్స్ కొద్ది మోతాదులో తీసుకున్నప్పుడే మొదట్లో బాగుంటుంది. ఆ కొద్ది మోతాదు కొంత ఇంకా సరిపోదు, ఎక్కువ మోతాదు, ఎక్కువ మోతాదు వేసుకుని డ్యామేజ్ అయిపోతుంటుంది. అంచేత మొట్టమొదటిలో బాగుంటుంది కానీ తర్వాత మాత్రం చాలా డ్యామేజ్ అవుతుంది. ఇంకా లేని మనిషి ఉండలేడు, దాంతో వ్యసన పండు అయిపోతాడు వాటికి, చివరికి డ్యాప్ అన్ని రకాలు కూడా వాడు పాడైపోతాడు. బిహేవియర్ చేంజెస్ వస్తాయి, చాలా బిహేవ్ చేంజెస్ వస్తాయి. వాళ్ళు ఎమోషన్స్ వచ్చేస్తాయి, కోపం వస్తుంది, ఆవేశం వస్తుంది, ఉద్రేకం వస్తుంది, ఇవన్నీ వచ్చేస్తాయి. మనిషి పర్సనాలిటీ మారిపోతుంది, బిహేవియర్ మారిపోతుంది. ఆ బిహేవియర్ యాంటీ సోషల్ బిహేవియర్ వస్తుంది, ఇంటర్పర్సనల్ రిలేషన్స్ దెబ్బతింటాయి. ఏవైతే మంచి హాయిగా ఉంటుందో ఆ రంగా అన్ని రకాలుగా పర్సనాలిటీ డిస్టర్బ్ అయిపోతుంది. అంటే డ్రగ్స్కి అది ముందు సెక్స్లో మంచి మూడ్ ఎలివేట్ చేసినా చాలా బాగున్నా డ్రగ్స్కి అలవాటు పడడం తప్పు, అది చేయకూడదు. దానివల్ల చాలా నష్టం ఉంది, ఆరోగ్యం చెడుతుంది, అన్నీ అవుతుంది. అంటే పనికిరాదు. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.